Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. జగన్ చంద్రబాబు మధ్య ఇలాంటి పోరు మళ్ళీ చూడలేమేమో. ఏపీలో పోలింగ్ ముగిసింది, రిజల్ట్స్ రావాల్సి ఉంది. దీనికోసం ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగువారు కోటి కళ్ళతో ఎదురు చూస్తున్నారు. ఈసారి జరిగిన ఎన్నికల యుద్ధం నెవర్ బిఫోర్ అన్నట్లుగా సాగింది. ఈసారి పోరు చరిత్రలో ఉండాల్సిందే. మళ్ళీ ఇంతటి పోరు ఇంతలా క్లోజ్గా ఫైట్ చేసే సందర్భం ఇక ముందు రాకపోవచ్చని అంటున్నారు. దానికి కారణం వైసీపీ అధినేత జగన్, టీడీపీ అధినేత చంద్రబాబు ఇద్దరూ ఇద్దరే. ఇద్దరు వ్యూహకర్తలే, ఇద్దరికీ పట్టుదల ఎక్కువే, ఇద్దరికీ రాజకీయాలే ఆశ శ్వాస. ఇద్దరు వాటమని అంత తేలికగా తీసుకునే రకాలు కాదు. చిత్రంగా ఇద్దరు రాయలసీమ వాసులే, ఇద్దరు పక్కపక్క జిల్లావారు. ఇవన్నీ పక్కన పెడితే వైఎస్ నారా కుటుంబాల మధ్య మొదట స్నేహం సాగింది. ఆ తర్వాత వారు ఒకే పార్టీలో సహచరులుగా ఉన్నారు. టీడీపీ ఆవిర్భావంతో ఇద్దరూ ప్రత్యర్థులయ్యారు. అయినా సరే వారి మధ్య రాజకీయమే ఎంతలో సాగాలో అంతవరకే సాగింది. ఇక చంద్రబాబు సీఎం అయినా వైఎస్ఆర్ ముఖ్యమంత్రి అయినా కూడా ఆ సామరస్యం ఎక్కడా దెబ్బతినలేదు. కానీ అదే కుటుంబం నుంచి వచ్చిన జగన్ వర్సెస్ చంద్రబాబు మాత్రం ఉప్పు నిప్పుగానే సాగింది. ఇద్దరి మధ్యన తరాల అంతరం కూడా మరో కారణం కావచ్చని అంటారు. జగన్ రాజకీయాన్ని మొగ్గలోనే చిదిమేయాలని చంద్రబాబు చూశారని అంటారు. అలాగే చంద్రబాబుని సీఎం కానియకుండా టీడీపీ ఎదుగుదలకు జగన్ తనదైన మార్క్ పాలిటిక్స్ ప్రదర్శించారని చెబుతారు. చంద్రబాబుకు అసలైన రాజకీయం చూపించింది మాత్రం జగన్ అంటారు. చంద్రబాబు అయినా టీడీపీ అయినా జాతీయ పార్టీగా ఉన్న కాంగ్రెస్తోనే పోరాడుతూ వచ్చారు. కాంగ్రెస్తో పోరు అంటే ఢిల్లీ నుంచి ఆదేశాలు రావడం, పాటించడం, ఏ నాయకుడికి పెద్దగా స్వేచ్ఛ లేకపోవడం, బహునాయకత్వం, అనైక్యత వంటి కారణాల వల్ల ఖద్దరు పార్టీతో పోరు అన్నది టీడీపీకి ఒకంత సులువుగానే మారింది అన్న విశ్లేషణలు ఉన్నాయి. అదే టైంలో జాతీయ పార్టీలు అంత తొందరగా డిసిషన్లు తీసుకోలేవు, దాంతో దూకుడు చేయడం కుదరదు. అదే ఒక ప్రాంతీయ పార్టీకి అచ్చం, అదే తీరున ఉన్న మరో పార్టీతో పోరు అంటే ఎలా ఉంటుంది అన్నదే 2014 నుంచి ఏపీ అంతా చూస్తోంది. ముచ్చటగా మూడవ ఎన్నిక ఇది. 2014 టీడీపీ గెలిచింది, 2019 వైసీపీ గెలిచింది. ఇక చూస్తే 2024 ఎవరిది గెలుపు అన్నదే తీరని ఉత్కంఠగా మారింది. ఎందుకంటే ఇద్దరికీ చెరో ఛాన్స్ అయిపోయింది. ఇదే అసలైన ఛాన్స్ కాబట్టి ఈ ఛాన్స్ ఎవరికి దక్కితే వారిదే ఏపీ పాలిటిక్స్లో పైచేయి అవుతుంది. అంతే, వారే రాజకీయంగా పూర్తిగా ఆధిపత్యం చెలాయించడానికి వీలుంటుందని అంటున్నారు. దాంతోనే అన్నీ కలగలిసి 2024 పోరును భీకరంగా చేసి పారేశాయి. గెలిచిన పార్టీ శాశ్వతం, ఓడిన పార్టీ నాశనం అన్న నినాదాలు కూడా తీసుకున్నారు. దాంతో ఈ పోరు కాస్త అడ్డు ఆరడాయిగా మారిపోయింది. రెండు వైపులా శక్తులు మోహరించాయి. ఎవరి స్థాయిలో వారు ఏ ఒక్క అవకాశాన్ని వదులుకోలేదు. దాంతో 2024 ఏపీలో జరిగిన రాజకీయ యుద్ధం మాత్రం చరిత్రలో నిలిచిపోయేదే అని అంటున్నారు. మళ్ళీ ఇటువంటి పోరుని ఎవరూ చూడబోరని అంటున్నారు. సర్వం పణంగా పెట్టి సాగిన ఈ పోరులో గ్లోబ్ మొత్తం మీద ఉన్న ఆంధ్రులు అంతా ఏపీకి వచ్చారు. తమకు నచ్చిన పార్టీకి ఫుల్ సపోర్ట్ చేశారు. ఈ హోరాహోరీ పోరులో తమ వంతు పాత్ర పోషించారు. ఈసారి కురుక్షేత్ర సంగ్రామమే అని చంద్రబాబు, జగన్ ఇద్దరు అన్నారు. వారు ఏ ముహూర్తాన అన్నారో తెలియదు, కానీ అచ్చంగా కురుక్షేత్ర యుద్ధమే సాగింది. ఏ ఒక్కరూ ఖాళీగా లేరు. తమకు తోచిన సైడ్ తీసుకున్నారు. వివిధ రంగాలకు చెందిన వారు కూడా ఏపీలో రాజకీయంలో తన పాత్ర ఏంటో స్పష్టంగా నిర్ధారించుకుని మరీ మద్దతుగా నిలిచారు. సో ఇలాంటి భీకరమైన పోరును చూసిన ఈ తరం లక్కీ అని చెప్పాలి. మళ్ళీ ఇంతటి వేడి వాడి రాజకీయ సమరాన్ని ఎవరు చూడలేరు అన్నది ఒక ఖచ్చితమైన విశ్లేషణ. ఎవరు విజేతలు, ఎవరు పరాజితులు అన్నది పక్కన పెడితే ఇంతలా అన్ని శక్తులు ఉండిన రెండు వైపుల వారు విజేతలే అనడం సబబేమో.